మీదే మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు. సహజ వనరులు ఆర్థిక వనరుల కంటే మానవ వనరులకు ప్రాధాన్యత కలిగిన విజ్ఞాన ఆధారిత ప్రపంచం మనది. నిరంతర ప్రవాహం కెరటానికి సహజ గుణం. ఆటంకాలను అధిగమిస్తూ దూసుకెళ్లటం కౌమార బాలల నైజం. కానీ వాస్తవాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే పాఠశాలలకి ఆనందంగా ఉరకలు పెట్టాల్సిన బాల్యం ఇలా పనిలో వనిలో కార్ఖానాలలో కార్మికుల్లా బాల్యం మగ్గుతోంది. కారణాలు ఏమిటి? పేదరికం, ప్రోత్సాహం కరువైన నిరాశామయ వాతావరణం, తల్లి లేదా తండ్రి లేక ఇద్దరూ లేని దారుణ స్థితి. ఇటువంటి బాలల్లో ప్రతిభకు ఏమాత్రం కొదవలేదు, కొరవడింది మాత్రం సహకారం, చేయుత. ఇటువంటి బాలల కోసం ఆదుకుంటున్న ఓ ఆపన్న హస్తం నేనున్నా అంటోంది తానా ఫౌండేషన్ ఇండియా. సమస్యల వైపు నుండి అవకాశాల వైపు నిర్మించిన వారధి. చదువుకోవాలన్న చిరు ఆశకు శ్వాసమిస్తూ హైస్కూల్ విద్యకు భరోసానిస్తోంది ప్రాజెక్ట్ వారధి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ తల్లి లేదా తండ్రి లేక ఇద్దరూ లేని పిల్లల్ని గుర్తించి స్వయంగా ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని పూర్తిగా గమనించి ప్రాజెక్ట్ వారధిలోకి ఎంపిక చేసుకుంటారు. వారి చదువుకి కావలసిన అన్ని అవసరాల్ని తీరుస్తూ ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు వెళ్లే దిశగా వారిని నడిపించటమే ప్రాజెక్ట్ వారధి ముఖ్య ఉద్దేశం. పది రూపాయలు ఎందుకు తెన్నరావట్లేదు, అలాంటి టైంలో వాళ్ళు నాకు ఆర్థికంగా సహాయం చేసి మంచి భవిష్యత్తుని నా పిల్లలకి ఇస్తామని వాళ్ళు నమ్మకంతో చెప్పారండి. ప్రాజెక్ట్ వారధిలో భాగంగా ఎంపిక చేసుకున్న పిల్లలకి చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఇతర స్టేషనరీతో పాటు ఇంట్లో వేసుకోవడానికి అవసరమైన డైలీ వేర్ ని సమకూరుస్తున్నారు. మూడు సంవత్సరాలు ఉంటే నాకు మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా తాతయ్య గారు మమ్మల్ని నన్ను కష్టపడి పెంచారు. మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు వారధి అంటే నా జీవితంలో నేను అనమ్యమైన స్థితిలో ఉన్నప్పుడు వారధి అంటే అది వంతెన, నాకు వంతెన చూపించే సార్ అదిగో నీ గమ్యం, అదే నీ గమ్యం, నువ్వు చదువు బాగా చదువు. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత నాకేమనిపించిందంటే లబ్ధి నేరుగా పిల్లవాడికి చేరుతుందండి. సరైన పోషకాహారం లేక రక్తహీనతతో బాధపడే పిల్లలకు ప్రోటీన్ పౌడర్ ఇవ్వడంతో పాటుగా ఈ పిల్లలందరికీ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వారికి అవసరమైన చికిత్సను చేయిస్తున్నాము. ఈ మధ్యనే నాకు కళ్ళు కనిపించడం లేదంటే కళ్ళజోడు వేయించారు. అదే విధంగా హాస్పిటల్కి తిప్పినప్పుడు వాళ్ళే ఖర్చులు భరిస్తూ డోమాగ్నిఫ్రైడ్ చదువుకోవడానికి కొన్నారు. ఈ మెడికల్ క్యాంపుల ద్వారా ఎన్నో ప్రమాదకరమైన ఇబ్బందులను గుర్తించి వారికి సకాలంలో ఆపరేషన్లు చేయించాము. నేను భానుప్రసాద్ వచ్చినప్పుడు హీ వాజ్ హ్యావింగ్ యాక్యూట్ పర్ఫరేషన్ అపెండిక్స్ ఉంది. సర్జరీ చేసినప్పుడు కూడా అపెండిక్స్ చాలా వాచిపోయి చిట్లిపోయి ఉండింది. ఇప్పుడు ఫస్ట్ టైం హీ అబ్సల్యూట్గా నార్మల్గా ఉన్నాడు, ఫీవర్ కూడా రాలేదు, స్టేబుల్ అయ్యాడు పేషెంట్. ఎంపిక చేసుకున్న పిల్లల్లో తరగతిలో వెనకబడి ఉన్న పిల్లల్ని గుర్తించి వారికి టీచర్ని నియమించి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ పై తర్ఫీదునిస్తూ పబ్లిక్ స్పీకింగ్ పై పట్టు సాధించే దిశగా కృషి చేస్తున్నాము. పిల్లల్లో హాజరు పెరగడం నేను చూశాను. గతంలో ఎంతో డేలా పడినట్టు నిరాశగా ఉండే పిల్లలు ఒక నూతనమైన ఉత్సాహంతో ఈ చదువుకోవడంలో పాల్గొనడం. ఇలాంటి పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని ఎక్కువగా ఉండటాన్ని గమనించి స్టూడెంట్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ద్వారా వారికి వ్యక్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహించి ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలపై అవగాహన కలిగిస్తున్నాము. నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంట్లో సమస్యలు పరిస్థితులు అన్నీ పక్కన పెట్టి నేను నా లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాను. కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం పేరుతో వారధి పిల్లలందరికీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్పై అవగాహన కలిగిస్తున్నాము. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారధి ప్రాజెక్ట్ ఎంపిక ప్రక్రియలో ఆడపిల్లలకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. మా ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను గేమ్స్ పై మంచి ఇంట్రెస్ట్ చూపించి ఒక స్పోర్ట్స్ స్టార్గా అవ్వాలనుకుంటున్నాను. ముందు సంవత్సరంలో నేను స్టేట్ మీట్లో ఈ మెడల్ సాధించాను. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా కౌమార దశలో వచ్చే ఋతుచక్ర ప్రక్రియ గురించి, పరిశుభ్రత, ఆహార నియమాల పట్ల
అవగాహన కలిగిస్తున్నాము. అసలు ఫైనాన్షియల్గా మా కుటుంబం అసలు మమ్మల్ని చదివించడానికి ఓపిక లేదండి. అసలు ఈ ఫౌండేషన్ లేకపోతే మేము అయిపోవాలో మాకు తెలియదండి. ఇంకా చదువుకోలేను, ఇంకా పనిలోకి వెళ్ళాల్సింది, అదొకటే సార్ మాకు దిక్కు. నా ఇంటర్మీడియట్ పూర్తి చేశానండి, మినర్వా కాలేజీలో చదువుతున్నానండి. తాన ఫౌండేషన్ ఇండియా వారు 8th, 9th, 10th కూడా చదివించారు. నా గోల్ వచ్చేసి ఐఏఎస్. నేను ఐఏఎస్ అయ్యి పబ్లిక్కి సర్వీస్ చేసి ఒక ట్రస్ట్ నడుపుతూ తాన ఫౌండేషన్ వాళ్ళు నాకు ఎలా హెల్ప్ చేశారో నేనే ఇంకో 10 మందికి హెల్ప్ చేసి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండేలాగా ఒక ట్రస్ట్ నడపాలనుకుంటున్నాను. పేరెంటల్ కేర్ లేక మరి డిస్కంటిన్యూ చేసి డ్రాప్అవుట్స్గా ఉండేటటువంటి పిల్లలకి ఈ వారధి ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. టు కేర్ టు సర్వ్ ద నీడీ అనే మిషన్ స్టేట్మెంట్లో భాగంగా తానా ఫౌండేషన్ మరియు పడాలా చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో వారధి ప్రాజెక్ట్ వారధిని కాకినాడలో చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మీరు $100 డొనేట్ చేయగలిగితే ప్రాజెక్ట్ వారధికి ఒక కిడ్కి 1 ఇయర్ స్పాన్సర్ చేయగలుగుతారు. మీరు ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని స్పాన్సర్ చేయవలసిందిగా తానా మరియు తానా ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.